భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ గారికి కోపం వచ్చింది చాలా కోపం వచ్చింది సో నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈయన లండన్లో చూడండి మార్చి నెల ఈ ఖాళీస్థాన్ పోరాటదారులు భారతదేశం యొక్క జెండాను అంటే మన హైకమిషన్లో ఉన్న జెండాను తీసేసి ఖాళీస్థాన్ జెండాను ఎగరవేయాలని ప్రయత్నాలు చేశారు సో ఎస్ జయశంకర్ గారు మాట్లాడుతున్నారు నేను విమానం దిగాను దిగినప్పుడు నాకు ఒక పత్రిక నుంచి ఫోటోలు వచ్చాయి ఒక వ్యక్తి మన జాతీయ జెండాను లాగేసి అక్కడ ఖాళీస్థాన్ జెండాను ఎగరవేయాలనే ప్రయత్నాలు చేశాడు మన ఇండియా హై కమిషన్కి సంబంధించిన స్టాఫర్ వెళ్ళి ఆపబోతే అతని మీద దాడులు చేశాడు ఇండియన్ హై కమిషన్ ఆఫీసు మీద కూడా ఈ ఖాళీస్థాన్ పోరాటదారులు దాడులు చేశారు కానీ విచిత్రం ఏమిటి అంటే యునైటెడ్ కింగ్డమ్కి సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ అలా దిక్కులు చూస్తూ ఉన్నారు అంటే ఒక ఇండియన్ హై కమిషన్కి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ కి లేదు అనేది నాకు అక్కడ అనిపించింది సో ఇమీడియట్గా గా మేము ఏం చేసాము మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళ యొక్క ఆన్వాయ్ వాళ్ళ ఆన్వాయ్ని పిలిచి అంటే డిప్యూటీ హై కమిషనర్ను పిలిచి ఇది ఏమిటి అని ప్రశ్నించాము పొరపాటు జరిగింది ఇక మీద ఇలాంటివి జరగవని చెప్పారు కానీ దానికి ప్రతీకారంగా మేము ఏం చేయగలిగాము ఇండియాలో ఢిల్లీలో ఉండే యునైటెడ్ కింగ్ అంటే బ్రిటిష్ హై కమిషన్ సో దీనికి సెక్యూరిటీ లేకుండా చేయగలిగాము కానీ మనకు అక్కడ ఇవ్వాల్సిన సెక్యూరిటీ వాళ్ళు ఇవ్వలేదు అన్న నిజాన్ని ఎవరూ కూడా విస్మరించలేరు అని చెప్పి జయశంకర్ గారు మాట్లాడారు ఇప్పుడు మీరు అడగచ్చు ప్రస్తుతము ఇవాళ అంటే జూన్ నెల మార్చిలో జరిగింది ఏప్రిల్లో ద ఫిఫ్త్ ఇండియా యూకే హోమ్ అఫైర్స్ డైలాగ్ సో ఈ సబ్మిట్ కూడా జరిగింది ఇక్కడ కూడా మనము చాలా పెద్ద లెవెల్లో ప్రొటెస్టులు తెలిపాం మీరు ఎందుకు మా హై కమిషన్కు సెక్యూరిటీ ఇవ్వలేకపోయారు మీ ప్రాబ్లం ఏమిటి ఇదే పని మేము ఇండియాలో కూడా చేస్తే మీరు ఊరుకుంటారా మేము ఎప్పుడు అలా చెయ్యలేదు కదా మీకు కావలసిన సెక్యూరిటీ మేము ఎప్పుడు ఇస్తూ వచ్చాము కదా మరి మీరు మాత్రం ఎందుకు ఇలా ప్రవర్తించారని ఏప్రిల్లో కూడా అడిగాం కానీ ఇవాళ ఎస్ జయశంకర్ గారు ఎందుకు అంటే నాకు చాలా కోపం వచ్చింది ఎంత కోపం వచ్చింది అంటే నా దేశం మీద దాడి జరుగుతుంటే నా మీద దాడి జరిగినట్టుగా నేను భావించాను అంటే ఆ కోపాన్ని నేను ఎలా చూపించుకోవాలి అని చాలా రోజులు ఆలోచించాను అని కూడా ఈయన మాట్లాడాడు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మీరు మీరు ఆలోచించవచ్చు యునైటెడ్ కింగ్డమ్ గవర్నమెంట్ పోలీసులు అక్కడ ఉన్నారు వీళ్ళు ఖాళీస్థాన్ పోరాటదారులను ఆపవచ్చు కదా ఎందుకు ఆపలేదు అంటే చూడండి ఈ డ్రామా ఎలా ఉంటుందంటే రెండు యాంగిల్స్ ఆలోచించాలండి ఫస్ట్ విషయం ఏంటంటే ఈ సిక్కులు ఈ సిక్కులు అనేవాళ్ళు ద ఫస్ట్ సెట్లర్స్ అండి ఆర్యన్ సెటిలర్స్ ఆర్యన్ సెట్లర్స్ అన్నప్పుడు మనం ఎక్కడ మాట్లాడాలి రష్యా యుక్రెయిన్ టర్కీ ఈరాన్ ఆఫ్ఘనిస్తాన్ తరువాత ఇండియా సో వీళ్ళే మొట్టమొదటి ఆరియన్స్ ఇండియాలోకి వచ్చిన ఆర్యన్స్ వీళ్ళనే ఆరియన్స్ అని అంటాం అంటే తెలియని వాళ్ళు తెల్లగా వీళ్ళు ఎవరో ఎక్కడి నుంచో భారతదేశంలోకి వీళ్ళు వచ్చారు సో ఒక వర్గం ఏం చేసింది వీళ్ళనే స్టెపి అని అంటారు సో ఒక వర్గము మీకు యూరోప్ వైపు వెళ్ళిపోయారు ఇంకొక వర్గం ఇండియా వైపు వచ్చారు ఇంకొక వర్గం చైనా వైపు సో ఈ భారతీయులే మీకు సెంట్రల్ ఏషియా దాకా వెళ్ళి మళ్ళీ ఇవాళ ఈ యూరో ఏషియన్ పీపుల్ మాట్లాడుతున్నాం చూసారా వీళ్ళే సో ఇందులో మీకు ఫస్ట్ వచ్చిన వాళ్ళు సిక్కులు కాబట్టి వీళ్ళు ఏ రోజు కూడా మేము భారతీయులము ఈ దేశము కోసం మేము పోరాటాలు చేస్తున్నాం ఎప్పుడూ ఉండదు మేము ఇక్కడ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఆర్యన్ ట్రైబల్స్ కాబట్టి ఇది మా దేశము ఇక్కడ మేము ఏమైనా చేయగలం మీరు ఎవరు మమ్మల్ని ప్రశ్నించకూడదు అని చెప్పి ఆ గర్వంతో ఉంటారు కాబట్టి పంజాబ్ రీజన్లోకి మీరు వెళ్ళారనుకోండి వాళ్ళ ఇష్టం వాళ్ళు మాదక ద్రవ్యాలు మీకు స్మగ్లింగ్లు ఆయుధాలు ఇవన్నీ పాకిస్తాన్లో ఉండే మీకు పంజాబ్తో కలిసి ఏమైనా చేస్తారండి ఎవరు వాళ్ళని ప్రశ్నించకూడదు ఇన్నేళ్ళు ఇలాగే ఉంది ప్రస్తుతం మనం ప్రశ్నిస్తున్నాం మీరు ఇండియాలో ఉన్నారు మీరు భారత సంతతికి చెందిన వాళ్ళు కాబట్టి ఈ దేశం యొక్క రాజ్యాంగం ఏం చెప్తుందో మన చట్టాలు ఏం చెప్తున్నాయి దాని ప్రకారమే మీరు నడవాలి అని చెప్పి మనం చెప్తున్నాం ఇది వీళ్ళు ఒప్పుకోరు కాబట్టి ఇవాళ ప్రపంచ స్థాయిలో ఈ ఖాళీస్థాన్ మూమెంట్ ఎంతలాగా అంటే అమెరికాలో చూడండి యూకేలో చూడండి కెనడాలో ఎక్కడైనా మీరు చూడండి ఖాళీస్థాన్ ఖాళీ ఖాళీస్థాన్ మొన్న గోల్డెన్ టెంపుల్లో కూడా చాలా పెద్ద నినాదాలు సో ఇవాళ వీళ్ళు ఇంతలాగా రెచ్చిపోయి ఎవరు కూడా వీళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు సడన్గా చూడండి జయశంకర్ గారు మాట్లాడుతున్నారు యూకే ప్రభుత్వం మనకి ప్రొటెక్షన్ ఇవ్వలేదు కానీ ఒక వ్యక్తి ఈ వ్యక్తి పేరు అవతార్ సింగ్ ఖాందా జస్ట్ ఫోర్ డేస్ బిఫోర్ ఈయన మరణించాడు అంటే ఈ ఖాళీస్తాన్ మూమెంట్ అని మాట్లాడుతున్నాం చూసారా యూకేలో ఉండే ఖాళీస్థాన్ మూమెంట్ ఆ ఇండియన్ హై కమిషన్ మీద భారత జెండాను లాగేసి ఖాళీస్థాన్ జెండాను ఎగరవేయాలని ప్రయత్నాలు చేశారు చూసారా దానికి చీఫ్ చీఫ్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆ లీడర్ ఎవరు అంటే ఇతనే అవతార్ సింగ్ కాందా ఈయన మరణించాడు జయశంకర్ గారికి కోపం వచ్చింది ఇవాళ అవతార్ సింగ్ కాందా మరణించాడు ఎలా మరణించాడు అంటే ఒక వర్గము ఇతను తింటున్న ఆహారములో ఎవరో విషాన్ని కలిపారు అంటే ఇన్ని పాయిజన్ చేశారు ఇంకొక వర్గము ఏమిటంటే ఇతనికి బ్లడ్ క్యాన్సర్ ఉంది కాబట్టే ఇతను మరణించాడు ఏంటి రెండు వేల ఏడులో స్టూడెంట్ వీసా తీసుకొని యూకే వెళ్ళాడు వెళ్ళిన వాడు ఇమీడియట్ ఇమీడియట్గా కాలేజీలో ఉండే స్టూడెంట్స్ని అందరినీ కూడా పోగు చేసుకొని మన కోసం దేశము ఉండాలి మా నాన్నగారు ఇలాంటి ఒక కలకన్నాడు ఇవాళ మనం ఇది నిజము చెయ్యాలని చెప్పి గురుద్వారా అసలు చూడండి ఫ్రెండ్స్ గురుద్వార అంటే ఒక ఆలయం అండి ఆలయంలో మీకు గురు గోవింద్ సాహెబ్ ఉంటారు అలాంటిది ఆలయంలో మీరు ఆయుధాలను తీసుకువచ్చి ఒక దేశానికి వ్యతిరేకంగా మీరు ప్లానింగ్ చేస్తున్నారంటే గురు గోవింద్ సాహెబ్ ఆయన ఒప్పుకుంటాడా అక్కడ ఎంతమంది మత పెద్దలు ఉంటారు వాళ్ళు చెప్పాలి కదా అరే మీరు ఇంకా కుర్రాళ్ళేరా బాగా చదువుకోండి జీవితంలో సెటిల్ అవ్వండి ఇలాగ పోరాటదారులుగా తీవ్రవాదులుగా తయారు అవ్వకండి అక్కడ ఉండే మత పెద్దలు కూడా చెప్పలేదండి ఇలాగ మీకేంటి రెండు వేల ఏడు నుంచి రెండు వేల పన్నెండు వరకు ఇతనికి రెచ్చిపోయాడు యూకేలో బోల్డ్ అని ఖాళీస్థాన్ గ్రూపులు ఇమీడియట్గా ఇది గ్రహించిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు యూకే గవర్నమెంట్ని అలర్ట్ చేశారు ఇతని యొక్క వ్యవహార శైలి కరెక్ట్గా లేదండి ఇతను యాంటీ ఇండియా యాక్టివిటీస్లో పాలు పంచుకుంటున్నాడు ఇతన్ని ఆపాలి మీరు ఆపలేకపోతే మాకు చెప్పండి మేము ఆపుతామని ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా యూకే ప్రభుత్వం వినలేదు అంటే ఇక్కడ యూకే ప్రభుత్వం ఒక ఆలోచన గమనించాలి వీళ్ళందరూ ఇండియా నుంచే వస్తారు ఇండియాకు వ్యతిరేకంగా వీళ్ళు పోరాటాలు చేస్తారు అంటే ఏంటి యూకేలో సమస్యలకంతా కూడా కారణము ఈ భారతీయులే అట్ ది సేమ్ టైం ఈ భారతీయులు ఈ సిక్కులకు మేము ఆశ్రయం ఇస్తాము అజులేం ఇస్తాము అని చెప్పి ఒక ఇండియా మీద బురద జల్లే ప్రయత్నంలో యూకే ప్రభుత్వం చాలా చాలా యాక్టివ్గా ఉన్నారు ఇవాళ మనం ఆగడం లేదు తిరగబడుతున్నాం ప్రశ్నిస్తున్నాం నువ్వు ఇప్పుడు ఇలా చేశావంటే నా వైపు నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే ఇవాళ అవతార్ సింగ్ ఖాందా మరణించాడు అని అన్నప్పుడు దీని వెనుక ఇండియన్ గవర్నమెంట్ ఉందా రా ఏజెంట్లు ఉన్నారా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉందా ఎవరు ఉన్నారు సడన్గా నాలుగు రోజుల క్రితము ఈ అవతార్ సింగ్ ఖాందా ఎలా మరణించాడు ఇదంతా ఒక మేజర్ మిస్టరీగా అయిపోయింది సో నిన్న ఎస్ జయశంకర్ గారు నాకు కోపం వచ్చింది చాలా కోపం వచ్చిందని మాట్లాడడాన్ని ఇలా లింక్ చేసి వాళ్ళ సోషల్ మీడియాలో చాలా చాలా కథనాలు విడుదలవుతున్నాయి ఇది ఏకంగా మీకు యూకే గవర్నమెంట్ దాకా కూడా వెళ్ళడముతో ఇండియా ఏదో చేసింది చాలా పెద్ద పని చేసింది వీళ్ళు ఇక మీదట వీళ్ళ అసలు సిసలైన వ్యవహార శైలిని మానేసి మనము ఎలా ప్రవర్తిస్తున్నామో అదేలాగే వీళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారని చెప్పి వాళ్ళకి బాగా అర్థమైందని చెప్పి మాట్లాడుతున్నారు మరి అవతార్ సింగ్ కాందా సడన్గా ఇలా మరణించడము దాని వెనుక ఎవరు ఉన్నారు ఈ మిస్టరీని ఎవరు ఛేదించబోతున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన కథనాలు వస్తాయి అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాము మరి దీని మీద అసలు మీ ఒపీనియన్ ఎలా ఉందో తెలియజేయండి మళ్ళీ